నేను నా అదృష్టం రామారావు గారి వంశంలో అందరితో చేశాను అందరితో కళ్యాణ్ తో చేశాను ఎన్టీఆర్ తో చేశాను జూనియర్ తో బాలయ్యబాబు తో చేశాను పెద్ద ఆయనతో చేశాను నా అదృష్టం అది సో అన్ని రామారావు గారితో మేజర్ చంద్రకాంత్ ఓ మేజర్ చంద్రకాంత్ అలాగే ఫస్ట్ సినిమా డబ్బింగ్ అందులో ఏమనుకుంటున్నా ఫ్లై క్లైమాక్స్ లో నన్ను కొట్టాలి ఆయన ఫైట్ మా ఇద్దరికి రాజు మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడు ఇదే దుర్గమ్మ చెరువులో నేను వెయిట్ చేస్తున్నాను రామారావు గారితో ఫైట్ అని ఆయన అలా రిలాక్స్ అయ్యారు అలా ఊగుతున్నారు సడన్ గా ఆయన కరెక్ట్ గా టైమే ఫైవ్ మినిట్స్ రెస్ట్ అంటే ఫైవ్ మినిట్స్ పడుకుంటాడు కరెక్ట్ గా ఐదు నిమిషాలు లేచిపోతాడు ఎలా లేపుతారో తెలియదు ఆయనకే తెలియాలి లేచిపోతాడు లేచిపోయారు ఏం రాజు ఏమది అన్నారు అదే సార్ కంపోజ్ చేస్తాను ఏం చూపించండి అన్నాడు చూపించారు ఎవరితో ఇది అన్నారు నేను పక్క నుంచి అన్నగారు నేనే అన్నాను అంటే చాలా చూశారు నన్ను వీడితో ఏంటి ఆఫ్టర్ ఆల్ పిచ్చుక ఒక దెబ్బ చాలు కమాన్ అని ఒక్కటి ఇచ్చాడు అంతే పబ్బులే పంపించాడు చేయలే ఈయంతో ఏమి లెఫ్ట్ రైట్ సబక్కు ఒకటే దెబ్బ కమాన్ అని ఒకటి ఇచ్చాడు అలాగా సో వాళ్ళు అది ఇంకా అన్బిలీవబుల్ బాలయ్యబాబుకి అంత ఈ రోజుకి రిస్క్ అన్నది వాళ్ళకి తెలియదయ్యా రాదు అన్నది వాళ్ళ డిసిషన్లో లేదు ఆ ఫ్యామిలీలో అసలు ఏదైనా చేసేస్తారు అలా ఎక్కి అక్కడ జంప్ చేయాలంటే వెళ్ళి జంప్ చేసేస్తారు రామారావు గారు ట్రాక్టర్ మీద జంప్ చేయాలి ట్రాక్టర్ మీద నుంచి డూపును పెడితే చే ఒప్పుకోవాలి ఆయనే వెళ్ళి ఎక్కి అమరీష్పురి పై ఊడిపోతున్నాడు ఈయన పైన జంప్ చేసి అలా పట్టారు అంతే ఆ ఏజ్ లో 70 అంత అప్పుడు ఆయనకి సో అలాగా అదొక ఇది అన్నయ్య చిరంజీవి గారు వీళ్ళ మధ్యలో నుంచి అలా వచ్చి కష్టం సో ఆ రిఫ్లెక్షన్స్ మీ అందరికి ఉన్నాయి కానీ ఆది ఆదికైనా ఒక సాయి కుమార్ ఉన్నాడు ఇప్పుడు నీకెవరున్నారు అలాంటిది నువ్వు ఒక ప్యాషన్తో వచ్చి కష్టాన్ని నమ్ముకుని నీ స్క్రిప్ట్ని నమ్ముకుని నీ నీ టీమును నమ్ముకుని ఈరోజు నువ్వు చేసిన రెండో ప్రయత్నమే ఇంత మంచి అంటే బస్ క్రియేట్ అవడంతో పాటు ప్రొడ్యూసర్లు హ్యాపీగా ఉన్నారు కదా అది ఇంపార్టెంట్ కదా.